బాబు, ఈ ఆంధ్రప్రదేశ్ లో మీడియా భావ దారిద్ర్యం ఎలా ఉంది అంటే ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు మించి మరీ దిగజారిపోయారు. కనీసం కొందరు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం అను చెత్తా చెదారం అంతా తమ్మనాయలు పెట్టి ఉన్నదొకటి లేనిదొకటి చెప్పుకొని వాళ్ళు పెట్టే వాళ్ళు మించి మరీ కొందరు దిగజారిపోయారు. అండ్ కొందరు కొందరు ఈవెన్ అమ్మాయిలు ఆంటీలు మహిళలు ఏదో ఒకటి మహిళలు కొందరైనా ఏదో కాసింత వ్యూస్ కోసం అను మనం అనకూడదు. కానీ చాలా దారుణంగా వాళ్ళు కూడా అసలు ఒంటి మీద బట్టలు కానీ లేకుండా ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏమో ఆ టిక్ టాక్ లో ఏమంటారు వాటిని, నాకు స్పెసిఫిక్గా పేరు తెలియదు, అవి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వ్యూస్ కోసమని చెప్పి వాళ్ళని మించి దిగసారిపోయాయి. ఏ స్థాయిలో దిగసారిపోయాయి అంటే ఏదో 10 మంది గుర్తుపెట్టే ఒక జర్నలిస్ట్, ఒక జర్నలిస్ట్ ఒక ఆయన 4 వ్యూస్ కోసమని ఆయన పనిచేసే ఛానల్ నుంచి బయటకు వచ్చేసి యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకున్నారు. ఆయనకి ఏమి వ్యూస్ రావట్లేదు, కాసింత వ్యూస్ పెంచుకోవాలని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నాడు అని చెప్పి ఆయన ఏదో ఒక వార్త చెబితే దాని చుట్టూ ఏదో 4 అబద్ధాలు అల్లితే కేవలం వ్యూస్ కోసం, నోట్ మై పాయింట్, కేవలం వ్యూస్ కోసం ఆ 4 అబద్ధాలు మాట్లాడుకుంటే దా వీడియో మీద ఆయనకు మంచిగానే వ్యూస్ వచ్చాయట. అదే నిజమని చెప్పి కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా కూడా దాని మీద హెడ్డింగ్లు పెట్టి దాని మీద బ్రేకింగ్లు వేసి దాని మీద అనాలిసిస్ చేసి బాబోయ్ దాని చుట్టూ వీళ్ళు ప్రసారం చేసినటువంటి వార్తలు ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ దాని చుట్టూ వీళ్ళు చేస్తున్నటువంటి విశ్లేషణలు చూస్తే ఏం భావదారిద్ర్యం వచ్చిందిరా, నిజమా అబద్ధమా, ఆయన వ్యూస్ కోసం ఏదో చేసుకున్నాడు, ఎంత ఎంత భావదారిద్ర్యం వచ్చిందిరా బాబు నిజంగా మీడియాకు. అయితే ఇంకా హైలైట్ ఏమనుకున్నారు, ఇప్పుడు ఈ వీడియోలు ఉన్నాయి కదా ఎన్డీఏ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ అని చెప్పి దాని కింద కమెంట్స్ ఉన్నాయి చూశారు, ఎంత దారుణమైన యువత ఉన్నారు, ఎంత దారుణమైన మనుషులు ఉన్నారు, నిజాయితీని ఎప్పటికైనా మోదీ గుర్తిస్తారనడానికి ఇదే సాక్ష్యం అని ఒకడు, పరమేశ్వరా మా పూజలు ఫలించాయా కరుణించావా ఇలా. అయితే ఇప్పుడు మన దేశమంతా నీతివంతమైన నిజాయితీ పాలన చూడబోతున్నాం. అవును, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి వస్తారని చెప్పి మేము ఊహించాయని అభిమానులుగా ఉన్నాం. అసలు ఎన్డీఏగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మానిగా ఇప్పుడు ఉంది. అరే కాసిందని ఆలోచించారు రా, వాస్తవం నిజ నిజాలు ఏముంటాయి ఏంటి అని అప్పుడే కన్వీనర్ పదవి ఇచ్చేసినట్లు ఈ కామెంట్లు ఇవి ఎంత దారుణం రా బాబోయ్. ఇక ఉంటుంది దేశంలో అవినీతి పరులకు బ్యాండ్ బజా అని, ఏ గర్వరా బాబు నిజంగా. ఇంకా నయం నెక్స్ట్ స్టెప్ ఏందనుకున్నారు వీళ్ళు, అనాలిసిస్ 4 వ్యూస్ కోసం నెక్స్ట్ స్టెప్ ఏముంటాయి అనుకున్నారు, ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోదీ ఫోన్, అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నాడు ఏమైనా సినిమా షూటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అని. లేదు మోడీ గారు నేను చాలా బిజీగా ఉన్నాను, అమిత్ షా తర్వాత రమ్మనండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏం అనుమానం లేదు వీళ్ళు అది చూస్తే, ఇటువంటి విశ్లేషణలు ఇటువంటి కథనాలు కూడా ఏం అనుమానం లేదు, అస్సలు అనుమానం అక్కర్లేదు. ఇంకా అది ఒకటే కాదు, ఎన్డీఏలోకి టీడీపీ ఫలించిన పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొత్తానికి ఒక ఉమ్మడి ఫార్ములాతో వచ్చేసారు చూడండి. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కనుక పొత్తుకెళ్తే నెక్స్ట్ బ్రేకింగ్ లవ్వే ఏమని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి అవకాశం, కేంద్రంలో హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్కి అవకాశం అని మీకు అనుమానం అక్కర్లేదండి బాబు. లేకపోతే ఢిల్లీలో పవన్ క్రేజ్ చూసి 57 మంది ఎమ్మెల్యేలు పవన్తో టచ్లోకి వెళ్ళారు వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేదానికంటే ఇది ఏమన్నా ఎక్కువ బ్రేకింగ్గా, ఎక్కువ బ్రేకింగ్గా. ఇంకా నయం 57 మంది వైసీపీ ఎమ్మెల్యేలే టచ్లోకి వెళ్ళారు, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ తో టచ్లోకి వెళ్ళాడు, వెళ్ళి అయ్యా నేను ఈ పార్టీలో చేరేస్తాను, ఆంధ్రప్రదేశ్ అందరికీ నాకు ఇసిపెట్టి నువ్వు కేంద్రంలో ప్రధానమంత్రి అయిపోయా అని చెప్పి జగన్ అంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అంగీకరించట్లేదు, ఆంధ్రప్రదేశ్ సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ కోసం, నిర్మాణాత్మకమైన ఆంధ్రప్రదేశ్ కోసం, నిర్ణయాత్మకమైన ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఇక్కడే రాజీ లేని పోరాటం చేస్తా, నేను ఇక్కడే దెబ్బలు తింటా, నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తా, నేను ఇక్కడే అన్నీ వదులుకునేస్తా అని చెప్పి జగన్ ప్రపోజల్ని తిరస్కరించారని చెప్పినా చెబుతారు.